बात बड़ी है, लंबा है आदमी, लंबा है। గౌరవులైన జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్థుతి పరనింద. 6 గ్యారంటీలు నీరు గారిపోయినాయి, సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి ఆగమ్య గోచరమైంది. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పదు. ఎన్నికలప్పుడేమో గ్యారంటీల గారడి, ఇప్పుడేమో అంకెల గారడి. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని అప్పుడేమో గ్యారంటీల గారడి ప్రజల్ని నమ్మించారు. ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి. ఇప్పుడు మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు బడ్జెట్లో ఉండాలనే వద్దా? ఏవి బడ్జెట్లో కేటాయింపులు ఏవి? దాని ప్రస్తావన ఏది? ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అవ్వాతాతలకు ఇచ్చే 4,000 పెన్షన్ గురించి ప్రస్తావన లేదు. మహాలక్ష్మిలో ఇచ్చే 2,500 గురించి ప్రస్తావన లేదు. విద్యార్థులకు ఇస్తామన్న 5,00,000 భరోసా కార్డు ముచ్చట లేనే లేదు. అంటే మొత్తంగా కూడా, అందుకే నేను అనేది, ఓట్ల ముంగట అంకెల గారడి గెలిచిన తర్వాత ఓట్ల ముందేమో గ్యారంటీల గారడి, గెలిచిన తర్వాతనేమో అంకెల గారడి. ప్రజలను గుడి కొట్టించేందుకు, భ్రమలు పెట్టేందుకు బట్టి గారు చాలానే ప్రయత్నాలు చేశారు. నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా, ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం. కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్. 7 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, 8 నెలలు అయితే అయ్యేపోయింది, 4 నెలలు ఉంది, దాని గురించి ప్రస్తావన లేదు, బడ్జెట్లో కేటాయింపులు లేవు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద బుర్ర జల్లే ప్రయత్నం చేసినారు, మరి మీరేం చేశారు? బడ్జెట్లో చూస్తే 57,000 కోట్ల అప్పులు తెచ్చుకుంటామని, గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు 17,000 కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు. పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 40,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే, గౌరవనీయులు బట్టి గారు 57,000 కోట్లు ప్రతిపాదించారు. అంటే ఇంకో 17,000 కోట్లు బడ్జెట్ బారోయింగ్స్ లో ఎక్కువ చూపించారు. ఇక ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రజలకు ఇచ్చిన హామీలను, మీ మేనిఫెస్టోను ప్రతిబింబించే విధంగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మర్చిపోయింది అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా నేను, ఇందాక అన్నట్టు వారి 6 గ్యారంటీల్లో మొదటి హామీ, వారి మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలందరికీ 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పటికే 8 నెలలు అయిపోయింది, బహుశా ఈ బడ్జెట్లోనైనా పెడతారేమో. మొదటి హామీ కదా, ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు 1.5 కోటి అక్కా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు పెట్టుకున్న 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది అక్కా చెల్లెళ్లకు శుభవార్త చెప్తారేమో అని చూపితే నిరాశ చూపారు. ఇవాళ 8 నెలలు అయింది, 8 నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే 20,000 కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది. పోనీ ఈ బడ్జెట్లన్నీ పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది. ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చారు, అవ్వాని పెన్షన్ ఎంత వస్తుంది? 2,000. ఇగో డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పెన్షన్ 4,000 అవుతుంది, నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడు, డీజిల్కు పైసలు అడుక్కుంటాడు, పెట్రోల్కు పైసలు అడుక్కుంటాడు అన్నాడు. మరి 8,000 4,000 డిసెంబర్లోనే ఇస్తాను నువ్వు.
ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం, ఇప్పటిదాకా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం, అవ్వకిస్తాం తాతకిస్తాం, నౌకరున్నా ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తాం, అర్హులందరికీ ఇస్తాం, 4,000 ఇస్తాం అని ఊదరగొట్టింది కదా, 100 రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా, ఏమైంది మీ బడ్జెట్లో, ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం, మాది పేదల ప్రభుత్వం అన్నారు కదా, మరి ఇంతకంటే పేదలు ఎవరు? ఆసరా పెన్షన్ అందుకునే దానికంటే ఇంకా నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా? వృద్ధులు, అభాగ్యులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వికలాంగులు, మరి ఏజ్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, వీళ్ళకంటే పేదలు, వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు, మరి మాది పేదల ప్రభుత్వము, మాది పేదలకు ప్రాధాన్యం అని చెప్పుకునే అర్హతనే మీకు లేదు. అత్యంత పేదలైన అవ్వాతాతలను, ఆసరా పెన్షన్ లబ్ధిదారులను, వితంతువులను, ఒంటరి మహిళల్నే మర్చిపోయింది ఈ ప్రభుత్వం. దారుణ వంచన చేసింది వాళ్ళు. కొండంత ఆశతో ఎదురు చూస్తున్న వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగుల ఆశలు నీరుగార్చింది ఈ ప్రభుత్వం. అంటే మీరు రెండు ముఖ్యమైనది, మహిళలు మన సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు, వృద్ధులు, వితంతువులు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు. అసలు మీ మేనిఫెస్టోలో అతి ముఖ్యమైన రెండింటినే మీరు పక్కకు పెట్టిండ్రు. మూడో ముఖ్యమైనటువంటి వాళ్ళు విద్యార్థులు, రేపటి పౌరులు, భవిష్యత్తు వాళ్ళది. ఆ విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని మీ మేనిఫెస్టోలో చెప్పారు, స్కూటీలు చెప్పారు, ఎస్సీ ఎస్టీలు 10వ తరగతిలో పాస్ అయితే ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏది దాని ప్రస్తావన? దళిత గిరిజన విద్యార్థులకు మోసం, మొత్తం విద్యార్థి లోకానికి మోసం, విద్యా భరోసా కార్డు ప్రస్తావనే లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో చెప్పి ఇలా విద్యార్థులకు కూడా మీరు తీవ్రమైనటువంటి మోసం చేశారు. ప్రజా పాలన కింద 1,90,00,000 దరఖాస్తులు వచ్చినాయి. వెంటనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు. ఏది రేషన్ కార్డుల ప్రస్తావనేది, ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదు. మరో ముఖ్యమైనటువంటి వాళ్ళు నిరుద్యోగులు. 4,000 మృతిస్తామన్నారు, 2,00,000 ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవాళ బడ్జెట్లో చూస్తే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు, నిరుద్యోగ మృతి 4,000 గురించి అసలే చెప్పలేదు, ఉద్యోగాల నియామకాలు ఎప్పట్లోగా చేస్తారో కూడా చెప్పిన పరిస్థితి లేదు. ఇకపోతే ఆటో కార్మికులు, ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, రాష్ట్రంలో 50కు పైగా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు. మా వృత్తి పోయింది, మాకేదైనా సహాయం చేయండి అని ఆటో కార్మికులు ఇలా గొంతెత్తి రాష్ట్రం మొత్తం కూడా అడుగుతూ ఉంటే, ఈ ప్రభుత్వం కనీసం అత్యంత పేదవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, వృత్తిని నమ్ముకున్న వాళ్ళు, పొద్దున్న లేచి కష్టాన్ని నమ్ముకొని పనిచేసే ఆటో కార్మికులకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది, మొండి చేయి చూపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మీకు కూడా నెలకు 1,500 పెన్షన్ ఇస్తామన్నారు, వాళ్ళ గురించి ప్రస్తావన లేదు. ఇకపోతే చేనేత కార్మికులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, ఇవాళ ప్రతిరోజు పత్రిక చూస్తే చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉన్నాయి. వారికి ఒక ఊరట కలిగించే ప్రయత్నము, వారికి ఉన్న పథకాలు కొనసాగించే ప్రయత్నము, వారికి బడ్జెట్లో కేటాయింపులు గుండుసున్న చేనేత కార్మికులకు మోసం చేసిండ్రు. హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోధులు అట్లా మాట్లాడతారు. అసలు అది మాట్లాడే మాటని అది బడ్జెట్లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వస్తే ఏమన్నారు? నేను అభివృద్ధి చేశాను, మొన్నటిదాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారి అభివృద్ధిని ఆయన కొనియాడారు. ఆయన కూడా చెప్పారు, లోకం మొత్తం మెచ్చింది,
ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. ఇంకా రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమైతలేదు. ఎంతోమంది హైదరాబాద్ను మెచ్చుకున్నారు. వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం ఇట్స్ ఎ జోక్. అందుకే కదా హైదరాబాద్లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మేము ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగంలో కూడా విజన్ లేదని ఈ బడ్జెట్లో మాకు అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీల పైన దాటవేత వైఖరిని ప్రదర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి అభివృద్ధే జరగలేదు ఈ పదేళ్లలో అని మాట్లాడినారు. అంటే వాళ్ళది వాళ్ళకే కాంట్రడిక్షన్. వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వే బుక్లో కానీ వాళ్ళు ఇచ్చిన ఈరోజు బడ్జెట్లో కానీ ఏముంది? ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ ఆ గోవా సిక్కిం తప్పితే దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉంది. మేము అధికారం చేపట్టిన నాడు తెలంగాణ 13వ స్థానంలో ఉండే, 13 తలసరి ఆదాయంలో దేశంలో 13వ స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ రెండు చిన్న రాష్ట్రాలు మినహాయించి నంబర్ వన్ స్థానంలో మేము తెచ్చినామంటే మేము అభివృద్ధి చేసినట్ట చేయనట్ట, మేము పనిచేసినట్ట పనిచేయనట్ట. దాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది. మీ బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు, కానీ అదేదో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఆ తలసరి ఆదాయం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువ. ఈ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం 347,299 రూపాయలైతే దేశ పౌరుడి యొక్క తలసరి ఆదాయం 183,236. అంటే దేశం కంటే 164,063 రూపాయలు తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం ఎక్కువ ఉందంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఫలితం అది. ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చినాడు, మేము అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ 13వ స్థానం బాస్. 13 నుంచి ప్రథమ స్థానంకి వచ్చిందంటే అది మా పరిపాలనకు గీటురాయి. ఇకపోతే స్థూల ఉత్పత్తి, ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా సూచిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు 451,581 కోట్లు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్జిపి 451,581 కోట్లు. ఈసారి ఎంత మనది? 2023-24 వచ్చేసరికి 14,63,963 కోట్లు. మీ బడ్జెట్ బుక్ లోనే చెప్పారు. ఇప్పుడు మీరు 14,63,963 కోట్లకు జిఎస్డిపి పెరిగిందంటే, 3 రెట్లు పెరిగిందంటే అది మా పనితీరుకు నిదర్శనం కాదా? గ్రోత్ రేట్ ఎంత? లాస్ట్ ఇయర్తో చూస్తే 11.9% గ్రోత్ రేట్. అదే జాతీయ వృద్ధి రేట్ ఎంత? దేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత? ఇట్ ఈస్ 9.1. దేశం కంటే దాదాపు 2% తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందంటే అది మా పనితీరుకు నిదర్శనం. ఇవాళ ఇదొక్కటే కాదు, నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఇది ప్రతి 3 నెలలకు ఇచ్చే రిపోర్ట్, నీతి ఆయోగ్ పబ్లిష్ చేసే బుక్. ఇందులో కూడా ఎంత స్పష్టంగా చెప్పిందంటే తెలంగాణ ఇస్ ద 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపి అండ్ హ్యాస్ క్లాక్డ్ ఏ సిఏజిఆర్ ఆఫ్ మోర్ దాన్ 11% సిన్స్ 2015-16. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ద స్టేట్స్ ఎకానమీ హ్యాస్ గ్రోన్ ఎట్ అన్ యావరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ మోర్ దాన్ 9% సిన్స్ ఇట్స్ ఫార్మేషన్ విచ్ ఈస్ సిగ్నిఫికెంట్లీ higher than the growth rate it had attained before its formation as a separate state. ఇంత స్పష్టంగా నీతి ఆయోగ్ కూడా మా ప్రభుత్వ పనితీరును చెప్పింది. అంతేందుకు వ్యవసాయంలో రాష్ట్రం ఏర్పడిన నాడు 1,27,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అన్ని కలిపి పండేది, ఇవాళ 4 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది. ఏమైనా మ్యాజిక్ చేస్తే మంత్రమేస్తాయి కదా.
నీళ్ళు ఇస్తే, నాణ్యమైన కరెంట్ ఇస్తే, పెట్టుబడి సాయం చేస్తే, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే, వ్యవసాయ పనిముట్లు ఇస్తే, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తే, మా పనితీరు వల్ల 1,27,00,000 మెట్రిక్ టన్నులు 4,00,000,000 మెట్రిక్ టన్నులు అయిందంటే మా ప్రభుత్వం పనిచేస్తే జరిగింది కదా. చివరికి ఆడిపోయింది, వడ్లు కొనం మాకు గోడౌన్లలో జాగలేదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తితే ఢిల్లీకి పోయి ధర్నా చేసేదాకా ఈ రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది కదా, వ్యవసాయ వృద్ధి రేటు పెరిగింది కదా. మేము దేశంలో ఒకప్పుడు పంజాబ్ యూస్ టు బి ద నంబర్ వన్, పంజాబ్ ను తలదన్ని అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందంటే అది కేసీఆర్ పాలన కాదా? పక్క రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక మాకు తిండి గింజలు లేవు జరిస్తారా అని తెలంగాణను అడిగే స్థితికి కేసీఆర్ తెలంగాణను చేర్చిండు. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ దక్షిణ భారతదేశానికి ధాన్యాగారంగా మార్చినమంటే అది మా ప్రభుత్వ పనితీరు కాదా? మీరు 15 నెలల పనే జరగలేదని చెప్తే ఏ అంటే ప్రజలు నవ్వుకోరా? పండిన పంట నిజం కాదా? ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది నిజం కాదా? ఇది దాచేస్తే దాగే సత్యమా? మీరు బడ్జెట్లో స్పీచ్లు చెప్పినంత మాత్రాన నిజాలు నిజాలు కాకుండా పోతాయా? నిజాలు అబద్ధాలుగా మారతాయా? రైతు రుణమాఫీ మీరు బడ్జెట్లో చూడండి దయచేసి. రైతు రుణమాఫీ ఏమన్నారు? ఏకకాలంలో చేస్తామని దేవుడి మీద ఒట్లు పెట్టారు. 15th August కల్లా చేస్తామన్నారు. నేను కూడా నిజంగానే చేస్తారు కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా, మాట తప్పనని నమ్మాను. అంటే మనకు దేవుడి కంటే మనం తెలుగు సమాజం ముఖ్యంగా మన భారతదేశంలో దేవుడిని బాగా నమ్ముతాం మనం. ఒక దేవుడు మా అన్న అన్నట్టు ఒక దేవుడు కాదు, ఊరూరా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. నేను అనుకున్న బడ్జెట్లో తప్పకుండా 31,000 కోట్లు పెడతారేమో అని ఆశించాను. చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను. చూస్తే బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మంత్రి గారు 31,000 కోట్ల రూపాయలు మేము ఏక కాలంలో చేస్తున్నామని చెప్పారు. నిజంగా కేటాయింపులు చూశాను నేను వెళ్ళి. కేటాయింపులు చూస్తే మాత్రం 15,470 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. రుణమాఫీకి కేటాయింపుల్లో బడ్జెట్లో చూస్తే 15,470 కోట్లే కేటాయించారు. మరి 15,470 కోట్లు బడ్జెట్లో కేటాయించి ఏకకాలంలో రుణమాఫీ ఎట్లా చేస్తారు? అంటే వాయిదా వేస్తారా, లేదు ఇంకెక్కడి నుంచి అన్న తెస్తారా? బడ్జెట్లో చూపకుండా యాడికెళ్ళి తెస్తారు? బడ్జెట్లో మీ రాష్ట్రం ఇలా మీరు బడ్జెట్ పెట్టిందే 291,000 కోట్లతో బడ్జెట్ పెట్టారు. సరే అసలు అంత ఆదాయం వస్తుందా రాదా అవి కూడా చెప్తాను. అందులో ఏం తప్పులు పెట్టిండ్రు అది కూడా చెప్తా. పెట్టింది 291,000 కోట్లలో రుణమాఫీ 31,000 కోట్లు చూపించాలన్నా వద్దా? చూపింది మాత్రం 15,470 కోట్లు. మరి ఇక్కడ కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి రేపు అసెంబ్లీలో అడుగుతాం దాన్ని ఎట్లా క్లారిఫై చేస్తారో చూద్దాం. రైతు బంధు స్థానంలో రైతు భరోసా అన్నారు. సరే దానికి ఇంకేదో విధి విధానాలు అంటున్నారు. మరి అది ఎప్పుడు చేస్తారు, ఎంత కోతలు పెడతారు? వీళ్ళు చూస్తుంటే కోతలు పెట్టడానికి ఇదంతా ఒక నాటకాలు ఆడుతున్నారు. సరే దాని మీద కూడా రేపు తప్పకుండా అసెంబ్లీలో గట్టిగా అడిగి అర్హులైన రైతులకు అందరికీ వచ్చేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మైనార్టీలకు 4,000 కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు, కానీ ఈరోజు బడ్జెట్లో చూస్తే 3,000 కోట్లే పెట్టినారు. ముస్లిం మైనార్టీలకు ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఓ ఎమ్మెల్సీ లేడు, కనీసం బడ్జెట్ కూడా చెప్పిన కాడికి 4,000 ఇవ్వకుండా 1,000 కోత పెట్టిండ్రు. మైనార్టీలకు కూడా అన్యాయం చేసిండ్రు. గ్యారంటీలు గాడి తప్పినాయి, డిక్లరేషన్లు అన్ని డీల్ అవ్వడ్డాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ నీటి మూటలైపోయినాయి. బీసీలకు ఏం చెప్పిండ్రు? 5 ఏళ్లలో 100,000 కోట్లు ఖర్చు పెట్టమని బీసీ డిక్లరేషన్లో చెప్పిండ్రు, మేనిఫెస్టోలో చెప్పిండ్రు. కానీ బీసీలకు బడ్జెట్లో పెట్టింది 9,000 కోట్లే, అంటే 11,000 తక్కువ పెట్టినట్టే కదా. 5 ఏళ్లలో 100,000 అంటే సంవత్సరానికి 20,000 రావాలి, కానీ పెట్టింది 9,000, అంటే బీసీల బడ్జెట్లో 11,000 కోత పడ్డది. ఇక బడ్జెట్ స్పీచ్లో చెప్తున్నారు ఆయన, విద్యుత్ కోతలు లేకుండా వేసవి కాలంలో కరెంట్ ఇచ్చారట. ఇచ్చిందా లేదా జర్నలిస్ట్గా మీకే తెలుసు. మీ ఆఫీసులల్లో ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు. నిన్న ప్రెస్ మీట్ చూస్తున్న ప్రజలందరూ కూడా అనుకుంటారు కదా, బట్టిగారి మాటలు విన్నారు, నా మీటర్ వింటున్నారు, 24 గంటలు వచ్చిందా లేదా, ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మళ్ళీ ఇళ్ళ పొన్న వచ్చినాయా లేవా,
మంత్రుల సమావేశాల్లో ఎన్నిసార్లు కరెంట్ పోతే మీరే ఫోటోలు వేసిండ్రు, మీరే టీవీలలో చూపించిండ్రు, సీక్రెట్ల క్యాండిల్ పెట్టుకొని మంత్రులు రివీల్ చేస్తున్నారు. మేము ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఇవాళ రాష్ట్రంలో లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తెచ్చాం. అఫ్కోర్స్ ఇరిగేషన్ పద్ధతిలో గట్టిగా మాట్లాడతాం. అక్కడ కూడా ఇవాళ ఒక అవాకులు చెవాకులు పెరిగారు. ఇరిగేషన్ కూడా బడ్జెట్ కేటాయింపులు తగ్గినాయి. పోయినసారి మేము 26,885 కోట్లు పెడితే ఈ ప్రభుత్వం, మంత్రి గారు తన ప్రసంగంలో చెప్పారు, 22,301 కోట్లు ఏదో పెట్టినట్టుగా చెప్పారు. 22,301 అంటే ఇరిగేషన్కు కూడా కేటాయింపులు తగ్గినాయి. దళిత బంధు గురించి ప్రస్తావన లేదు. మేము 10 ఇస్తే వీళ్ళు 12 ఇస్తామని చెప్పి మరి వాళ్ళ దళిత డిక్లరేషన్లో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు, బాండ్ పేపర్ల మీద రాశారు. కానీ ఇవాళ దళిత బంధు గురించి ప్రస్తావన కానీ, ఎంతమందికి ఇస్తారు, ఎప్పట్లోగా ఇస్తారు, మరి దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. గిరిజన బంధు ఊసే లేదు. గిరిజన బంధు గురించి ఎక్కడ కూడా ప్రస్తావన అసలే లేదు. ఇవన్నీ ఒక రకంగా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవన్నీ లోపల చెప్పుదామన్న, ఇక కొంచెం ఇలా ఓన్లీ కొన్ని పాయింట్స్ వరకే చెప్పుదాం. ఇకపోతే ఆసరా పెన్షన్లో ఇందాక నేను చెప్పిన 7,437 కోట్లు పోయినసారి పెడితే ఈసారి 7,376 కోట్లు పెట్టింది. అంటే కొంచెం తక్కువ చేసారు బడ్జెట్ ఎస్టిమేట్. 7,437 లాస్ట్ టైం ఉంటే ఈసారి 7,376, అంటే పోయినసారి కంటే తగ్గింది. అంటే ఇప్పుడు ఈ ఏడాది కొత్త పింఛన్ ఇయ్యరు, భర్త చనిపోయినా పింఛన్ ఇయ్యరు, ఇంటికి 2 ఇయ్యరు, 4,000 ఇయ్యరు, అన్ని ఉత్తాయి అన్నట్టు కదా. ఇంకేమైనా కమ్మి పెట్టుడే తప్ప ఇచ్చుడులేదుగా. పోయినసారి 7,437 ఉంటే ఈసారి 7,376 చేసిండు. అఫ్కోర్స్ ఎస్సీ కాంపోనెంట్ వేరే ఉంటుంది, అది ఇది కలిపినా పోయినసారి కంటే తక్కువనే ఉంటుంది. అంటే కొత్త పెన్షన్లకు మంగళం పాడిండ్రు, 4,000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, బడ్జెట్లో ఉద్యోగుల కేటాయింపులు ఏం పెరగలే. పెన్షన్లు జీతాల విషయంలో 3 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పాయింట్స్. నార్మల్గానే ఎంప్లాయీస్కు 5-10% పెరుగుతుంది. ఈ ప్రభుత్వం 5 డిఎల్ బాకీ పడ్డది, 5 డిఎల్ బాకీ పడ్డది. ఈ 5 డిఎల్ ఇస్తే కనీసం 8,000 కోట్లు అదనంగా కావాలి, 8 నుంచి 10,000 కోట్లు అదనంగా కావాలి. దానికి ప్రొవిజన్ లేదు. పిఆర్సీ పెండింగ్ ఉంది కదా, ఆల్రెడీ మొన్ననే చేసేది ఉండే, ఎక్స్టెండ్ చేసిండ్రు మీరు, అక్టోబర్కు ఎక్స్టెండ్ చేసిండ్రు. అక్టోబర్లో పిఆర్సీ నివేదిక వస్తే ఎంత లేదన్నో 25-30% పెంచాలి కదా. మీరంతా కేసీఆర్ లెక్క ఎట్లా పెంచారు మీరు? కేసీఆర్ గారు 73% పెంచాడు, 2 పిఆర్సీల్లో 73% పెంచాడు. ఎంత లేదంటే 30% అనే పెంచాలి కదా, తక్కువలు తక్కువ. మరి కేసీఆర్ కంటే ఎక్కువ పెంచితే ఇంకా మంచిది, వి వెల్కమ్, పెంచాలనే కోరుకుంటాం. మరి ఆ పిఆర్సీ ప్రస్తావన కానీ దాని కేటాయింపులు బడ్జెట్లో లేవు. మూడవది, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు కదా, మరి దానికి కొత్త ఉద్యోగులు వస్తే వాళ్ళ జీతాలకు తగ్గ బడ్జెట్ పెంచాలనా వద్దా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 5 డిఎల గురించి ప్రస్తావన లేదంటే ఇచ్చేటట్లేదు, ఎగబెట్టేట్టున్నారు. పిఆర్సీ కోసం పెరిగే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు పెరగలేదు అంటే పిఆర్సీని కోల్డ్ స్టోరేజ్లో పెడతారా అని వాళ్ళ అనుమానం కలుగుతున్నది. మూడవది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల మందికి బడ్జెట్లో కేటాయింపు ఉండాలి కదా, ఒక్క రూపాయి కూడా పెంచలే. అంటే దీన్ని బట్టి 2 లక్షల ఉద్యోగాలు కూడా నిజంగానే ఇస్తారా ఇయ్యరా? 8 నెలలు అయితే అయ్యేపోయింది, ఉన్నది 4 నెలలు. దానికి అనుగుణంగా కూడా కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్లో లేవు. ఇకపోతే బడ్జెట్లో ఇంకొకన్ని ముఖ్యమైన విషయాలు. ఆ రోజు ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు బాగా పెంచారు, ఆదాయం పెంచుకుంటున్నారు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఓ మమ్మల్ని ఒక తిట్టు తిట్టలే. ఇవాళ వీళ్ళు ఏం చేస్తుండ్రు?
పోయినసారి నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసెంబ్లీలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం 2023-24 సంవత్సరంలో నేను పెట్టింది 18,470 కోట్లు. గౌరవనీయులైన భట్టి గారు పెట్టింది 25,617 కోట్లు. అంటే పోయినసారి నేను బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే 7,147 కోట్లు ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటామని గౌరవనీయులైన భట్టి గారు ఇలా బడ్జెట్లో పెట్టారు. అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా? గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? అంటే ప్రజల్ని ఇంకా బాగా తాగమని ప్రోత్సహిస్తారా? అప్పుడేమన్నారు మీరు? మేము వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం. కేసీఆర్ గారు మద్యాన్ని బాగా దాయిపిస్తున్నారని మాట్లాడినారు. ఒక్క సంవత్సరంలోనే 7,147 కోట్లు ఎక్సైజ్ ఆదాయం పెంచుతున్నావు అంటే ఇప్పుడు తాగేదానికంటే డబుల్ తాగాలనా? ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది ఓన్లీ ఎక్సైజ్ మీద, మళ్ళీ వ్యాట్ బై ఎక్సైజ్ ఉంటుంది ఇంకోటి. అంటే వ్యాట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, ఇంకా అది కూడా ఎక్సైజ్ మీద సపరేట్గా వస్తే అదో 10,000 పెరుగుతుంది, అదొక 6-7 వేలు పెరుగుతుంది. ఈక్వల్ ఉంటాయి రెండు. అది 6-7 వేలు, ఇది 6-7 వేలు. అంటే పోయినసారి కంటే ఎక్సైజ్ మీద 14-15 వేల కోట్లు ఎక్కువ సంపాదించాలని చూస్తున్నారు వీళ్ళు. ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో 7,147 ఎక్కువ పెట్టినరు, వ్యాట్ బై ఎక్సైజ్ అదో 7,000 ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది జనరల్గా. అంటే 14-15 వేల కోట్లు మద్యం మీద ఎక్కువ సంపాదించాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా అని అడుగుతున్నాను నేను భట్టి గారిని, రేవంత్ రెడ్డి గారిని. అంటే ఆ రోజు మీరు మాట్లాడిన ఉపన్యాసాలు ఏంది, ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్? దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. పోయినసారి నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 14,295 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పి నేను ప్రతిపాదించాను. భట్టి గారు ఎంత ప్రతిపాదించారంటే 18,228 కోట్లు ప్రతిపాదించారు. అంటే గతం కంటే 4,000 కోట్లు, దాదాపు 4,000 కోట్లు, 4,050 కోట్లు ఎక్కువ వస్తుందని ఆయన ప్రతిపాదించారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒకవైపు రియల్ ఎస్టేట్ వంగ ఈ ప్రభుత్వం వచ్చినాక మీ డైరెక్షన్లెస్ గవర్నమెంట్ వల్ల మీ పాలన సరిగా లేక మెట్రో రైల్ రద్దు, ఫార్మాసిటీ రద్దు అంటే ఆయన రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. మరి ఒకవైపు రియల్ ఎస్టేట్ డామ్ అంటది, ఇంకో దిక్కేమో 4,000 కోట్లు ఎక్కువ వస్తాయి అంటూ. అంటే ఏం చేస్తారు మీరు? ట్యాక్స్ పెంచుతారా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు? భూముల విలువ పెంచుతారు? ప్రజల మీద భారం వేస్తారని చెప్పకనే చెప్పింది బడ్జెట్లో. ఇది ఉపన్యాసంలో చెప్పలే, కానీ లోపల లెక్కలలో చెప్పారు. ఉపన్యాసంలో దాసిరు, పన్నులు వేస్తాము, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతాము, భూముల వాల్యుయేషన్ పెంచుతామని స్పీచ్లో చెప్పలే, కానీ లెక్కల్లో మాత్రం 4,050 కోట్లు గత సంవత్సరం కంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పారు. ఎట్లా వస్తుంది? అయితే ప్రజల మీద మీరు పన్నుల భారం పెంచితే ఇది వస్తుంది. అంటే చెప్పకనే చెప్పింది. ఎవరైనా గరీబోడు ఇల్లు కొట్టుకున్నారో, అపార్ట్మెంట్ కొనుక్కుంటే బిడ్డాని ట్యాక్స్ పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వానికి మీ పన్ను ఎక్కువ కట్టాల్సి ఉంటుంది అని చెప్పారు వీళ్ళు. తర్వాత 넌 ట్యాక్స్ రెవెన్యూ అంటే ఒక మైనింగ్ ఒకటి ఉంటుంది, అది నార్మల్గా రాష్ట్ర ప్రభుత్వానికి 1,015 కోట్లు వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేసింది ఈసారి, పోయినసారి మనకు 넌 ట్యాక్స్ రెవెన్యూలో 22,808 కోట్లు మనం ప్రతిపాదించాం. అప్పుడు కూడా ఎందుకు ప్రతిపాదించామంటే మనకు ఆ ఓఆర్ఆర్ ఒకటి లాంగ్ లీజ్ మీద ఇచ్చినాం మనం, అది కొద్ది హ్యూజ్ మనీ వచ్చేది ఉండే, కొన్ని భూములు కూడా అమ్మినాం మనం. అప్పుడు భూములు అమ్మితే వీళ్ళు ఏమన్నారు, అమ్మద్దు కాపాడాలని మాట్లాడినారు. ఓఆర్ఆర్ ఎట్లిస్తారు అని మాట్లాడినారు. సరే, అప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ల కోసం మేము 22,808 కోట్లు 넌 ట్యాక్స్ రెవెన్యూ కింద ప్రతిపాదించాం. వీళ్ళు ఎంత పెట్టింది ఇప్పుడు? 35,208 కోట్లు పెట్టారు, మాకంటే 13,000 కోట్లు ఎక్కువ పెట్టారు. అంటే ఏంది, భూములు అమ్ముతారా? ఏం చేస్తారు? ఎట్లా వస్తాయి? దీనికి సమాధానం చెప్పాలనే వస్తా. 22,000 ను 35,000 చేసినారు, అంటే ఇంకా 13,000 కోట్లు, అంటే మొత్తం రాష్ట్రంలో భూములన్నీ అమ్ముతారన్నట్టు వీళ్ళు. లేదంటే ఒక అందులో ఉండేది మైనింగ్ ఫీజులన్నీ 300 అంతలు 400 అంతలు చేయాలి. ఏది
గరిబోడు ఇల్లు కట్టుకునే ఇసుక మీద, కంకర మీద, దాని మీద మీరు రేట్లన్నా పెంచాలి. ఎంత పెంచినా అది 1000 డబుల్ చేస్తే 2000 అవుతుంది, 3 అంతలు చేస్తే 3000 అవుతుంది, కానీ 20-35000 అయితే రాదు కదా. ఇవాళ ఈ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి వీళ్ళు భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసిండ్రు అనేది ఇలా బడ్జెట్లో అర్థమవుతా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఈ బుక్లో మీరు కూడా చూడొచ్చు, గ్రాంటీన్ ఎయిడ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు. గ్రాంటీన్ ఎయిడ్స్ అంటే కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటివి. ఎంత వచ్చింది లాస్ట్ ఇయరు మీరు చూస్తే, ఇది పేజ్ నంబర్ 4, కాలం నంబర్ 4, గ్రాంటీన్ ఎయిడ్. పోయినసారి వచ్చింది 9,729 కోట్లు. 9,729 కోట్లు. నిన్న అసెంబ్లీలో మనం ఏం మాట్లాడినాం? కేంద్రం తెలంగాణకు దగా చేసింది, కేంద్రం అన్యాయం చేసింది, కేంద్రం నిధులు ఇవ్వలేదు అని మనం కేంద్రం మీద దుమ్మెత్తి పోసినాం. అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసినాం. వీళ్ళు ఎంత పెట్టింది ఇప్పుడు? 21,636 కోట్లు పెట్టారు. మీరు బడ్జెట్ ఎందుకు లేట్ అయిందంటే మేము ఢిల్లీ చూసి పెడతాం, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసి పెడితే కరెక్ట్గా ఉంటుంది అని అన్నారు. మరి బడ్జెట్ చూసే పెట్టింది కదా. పోయినసారి వచ్చింది 9,729 అయితే ఇప్పుడు 21,636 యాడికి వస్తుంది. పోని మేము కేంద్రం కూడా చూసాం లెక్కలు. సిఎస్ఎస్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద రాష్ట్రాలకు నిధులు ఇస్తారు. మరి కేంద్రం పోయినసారి ఎంత పెట్టింది, ఈసారి ఎంత పెట్టింది అని కూడా చూసినాం. పోయినసారి 4,60,614 కోట్లు పెట్టింది కేంద్రం. ఈసారి ఎంత పెట్టింది అంటే 5,05,978. ఏ మార్జినల్ ఇంక్రీజ్, 5%. కానీ మీరేమో 100% కంటే ఎక్కువ పెంచారు. అంటే ఇది రాదు, ఈ డబ్బు అంటే మీదంతా అంకెల గారడి. ఈ డబ్బు రాదంటే నువ్వు, ఇది ఆదాయం రాకపోతే ఏమవుతుంది? ఖర్చు పెట్టవు. ఖర్చు పెట్టవు అంటే ఏదో స్కీమ్కు కోత పడుతుంది. మీరు చెప్పిన స్కీమ్లు అమలు కావు. అట్లే ఇంకో జోక్ ఉంది, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ బ్యాలెన్సెస్. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు బాగుంటే, ఖర్చు పెట్టకుండా ఖజానాలు మిగిలింటే దాని మీద మిత్తి వస్తుంది కదా పైసా. బ్యాంకులో మన డబ్బు ఖర్చు పెట్టకుండా ఉంటే దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఆ స్థితి ఉన్నదా మన దగ్గర? ఎప్పుడు చూసినా వేసిన మించి నడుస్తుంది కదా. ఒకవైపు గ్రామ పంచాయతీలకు రూపాయి ఇచ్చు లేదు, ఒకవైపు మున్సిపాలిటీలకు పైసలు ఇచ్చు లేదు, జీతాలు వస్తలేవని రోడ్ల మీదకి వస్తున్నారు ప్రజలు, బిల్లులు వస్తలేవని సర్పంచులు మొత్తుకుంటున్నారు, కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఒకవైపు అభివృద్ధి కుంటుపడ్డ పరిస్థితి. వీళ్ళు ఏం పెట్టారు వీళ్ళ బడ్జెట్లో అంటే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ బ్యాలెన్సెస్ కింద 605 కోట్లు వస్తుందని పెట్టారు. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బాస్? అందులో వీళ్ళు కూడా 4 నెలలు 5 నెలలు పాలించారు కదా, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్, -24 లాక్స్. పోయినసారి ఏమో -24, బికాస్ మనం ఓడి తెస్తే వేస్ అండ్ మీన్స్కి ఇంట్రెస్ట్ కట్టాం కదా, అది -24 ఉంది. వీళ్ళు ఈసారి 605 కోట్లు వస్తుందని పెట్టిండ్రు. ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ మొత్తం కలిపి 713 కోట్లు చూపిస్తుంది. అంటే ఇది జరగదు. ఇంకోటి మీరు ఆలోచిస్తే ఇందులో ఈ బుక్లో ఒకవైపు ఏమన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు కట్టడానికే మాకు 8,000 కోట్లు అయింది, 8,000 కోట్లు అయింది అన్నారు కదా. ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిత్తిలు ఎంత కట్టాలి, ఇంట్రెస్ట్ పేమెంట్స్, అంటే మనం తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాం కదా, అసలు కట్టేది ఉంటుంది, ఇంట్రెస్ట్ కట్టేది ఉంటుంది. ఇందులో పేజ్ నంబర్ 4, కాలం నంబర్ 14, ఆఫ్ విచ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ 17,729 కోట్లు. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎంత కట్టాలి మిత్తిలు అంటే 17,729 కోట్లు అని చూపించారు ఈ బుక్లో. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, భట్టి గారు స్పీచ్లు ఏం చెప్తుంటే, నెలకు 7,000 కోట్లు కడుతున్నాం అంటున్నారు మిత్తిలు. నెలకు 7,000 కోట్లు మిత్తి కడుతున్నాం అన్నారా లేదా? వీళ్ళు ఎంత చూపించారు, వచ్చే సంవత్సరం మిత్తిలు మొత్తం కట్టాల్సిన డబ్బు ఎంత అంటే 17,729 కోట్లని వీళ్ళ బుక్లో చూపించారు. అయితే చూపించిందన్నా తప్పు కావాలి, లేదు మీరు చెప్పిందన్నా తప్పు కావాలి, అంతేనా కదా? దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. పోయినసారి నేను ఎంత పెట్టిన బడ్జెట్లో మిత్తిలకు? 23,337 పెట్టినా.
మీరే చెప్పిన కొత్త అప్పులు తెచ్చినామని పెరుగుతుందా తగ్గుతుందా? పబ్లిక్ డెట్ రీపేమెంట్ అంటే అసలు కట్టేది కూడా ఉంటుంది కదా, అది కూడా ఎంత చూపించారు నెక్స్ట్ ఇయర్కు? 13,117. మితి ఏమో 17,729, అసలేమో 13,117. రెండు కలిపితే కూడా 30,000 కదనే. 30,000 అంటే 12 నెలల మీద ఎంత అవుతుంది? నెలకు 2,500. మరి మీరు చెప్తున్నది ఏంది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అఫ్కోర్స్ అసెంబ్లీలో మాట్లాడతాం, బట్ మీకు కూడా కొంచెం స్టోరీస్ రాయడానికి, వాస్తవాలు మీ ద్వారా ప్రజలకు పోవడానికి, వీళ్ళ అబద్ధాలను ఎక్స్పోజ్ చేయడానికి మీ ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. తర్వాత ఇవన్నీ అసెంబ్లీలో వాళ్ళు చదువుతుంటే రాసుకున్నాను, ఇది అసెంబ్లీ పేపర్. ఇది జస్ట్ చెప్తా, ఆన్సర్ చెప్తా, రేపు అసెంబ్లీలో చెప్తాను, దాని వివరాలు ఎన్ని ఉన్నాయి నా దగ్గర చెప్తాను. అయితే సో ఎక్సైజు ఈ రకంగా చేస్తుంది. గ్రాంటీ నేడు కేంద్రం నుంచి రానటువంటి దాన్ని వచ్చినట్టు చూపే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఎస్జిఎస్టీ అంటే జిఎస్టీది మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ఎస్జిఎస్టీ. ఎస్జిఎస్టీ పోయినసారి మనకు 20,000 వచ్చింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఈ ఇయర్ 24,000 చూపించారు, అంటే ఆల్మోస్ట్ 25% ఎక్కువ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే పన్నులు పెంచుతారా, ఏం చేస్తారు? ఒకటేసారి 4,000 చెంప ఎట్లా వస్తుంది? అంటే ఇది కూడా ఆచరణ సాధ్యం కాకుండా అంకెల గారిలో భాగంగా పెట్టినట్టు కనబడతా ఉంది. ఇకపోతే పల్లెలకు మౌలిక వసతులు కల్పించలేదు అన్నారు. ఇంతకంటే ఇంకో జోక్ ఉంటుందా పైసా? నిన్ననే పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్పిండ్రు ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉంది, ట్యాంకర్ ఉంది అని అసెంబ్లీనే చెప్పిండ్రు. ఈ భారతదేశంలో గ్రామ గ్రామానికి ట్రాక్టరు, ట్యాంకరు, డంప్ యార్డు, వైకుంఠ ధామం ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. మౌలిక వసతి అంటే ప్రజల కనీస అవసరాలు, ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి ఊరికి ట్రాక్టరు, ట్యాంకరు, చెత్త ఏరే విధానం, డంప్ యార్డు, వైకుంఠ ధామం, ఇవి కనీస సౌకర్యాలు. ఇట్లా మేము అన్ని గ్రామాలకు మేం చేస్తే, దేశంలో ఎక్కడ లేని విధంగా మేం చేస్తే, బడ్జెట్ ప్రసంగంలో గ్రామాలకు మౌలిక వసతులే కల్పించలేదు గత ప్రభుత్వం అని చెప్పి మా మీద నిరాధారమైన నిందలు వేస్తే ఇది ప్రభుత్వానికి న్యాయమా? ప్రజలు నవ్వుకోరా? ఇలా మీరు వచ్చినాక 8 నెలల్లో 8 పైసలు ఇవ్వలే గ్రామ పంచాయతీలకు. 8 పైసలు! ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వము గ్రామాలకు ఇవ్వాల్సిన 500 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తే అవి కూడా 3 నెలలకెళ్ళి ఆపుకున్నారు. రాష్ట్రం ఇచ్చిన విడిచిపెట్టింది. ఢిల్లీ వాళ్ళు గ్రామ పంచాయతీలకు, లోకల్ బాడీలకు ఇచ్చిన 500 కోట్లు కూడా 3 నెలల నుంచి ఆపెట్టుకున్నారు. 8 నెలల్లో 8 పైసలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల టంచన్గా 275 కోట్ల రూపాయలు పల్లెలకు ఇచ్చిన మమ్మల్ని అభివృద్ధి చేయలేదనే అర్హత ఈ ప్రభుత్వానికి లేదు. ఇకపోతే గౌరవనీయులైన భట్టి గారు కూడా ఇందాక ఏదో చిట్చాట్లో మాట్లాడారట, ఒక మిత్రుడు ఏదో చెప్తా ఉండే, గత ప్రభుత్వం ఒక్క డాక్టర్ పోస్ట్ నింపలేదు అన్నారట. అన్నారట కదా, మీరే సాక్ష్యం కదా, చిట్చాట్లు వచ్చిందా? ఐఎమ్ ఛాలెంజింగ్ భట్టి గారు, మమ్మల్ని ఒక్క పోస్ట్ నింపలేదన్నావు కదా. నాకంటే ముందు అఫ్కోర్స్ లక్ష్మారెడ్డి గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు ఆరోగ్య మంత్రి ఉన్నారు. బట్ నేను ఆరోగ్య మంత్రిగా, 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నింపిన, 969 సివిల్ సర్జన్ డాక్టర్లను నింపిన, 1520 ఎంఎల్హెచ్పి డాక్టర్లను నింపిన, 156 ఆయుష్ డాక్టర్లను నింపిన, మొత్తం 30,000 ఉద్యోగాలను ఒక వైద్య ఆరోగ్య శాఖలో నియామక ప్రక్రియకు నేను శ్రీకారం చుట్టి చేసిన. అయితే మీరు ఒక్క డాక్టర్ పోస్టు గత ప్రభుత్వం నింపలేదని భట్టి గారు మాట్లాడితే నేను ఏం చెప్పాలి? విల్ యూ స్టాండ్ బై యువర్ వర్డ్ భట్టి గారు? ఐదర్ యూ షుడ్ రిజైన్ ఆర్ ఐ షుడ్ రిజైన్. ఎందుకు ఇట్లా మాట్లాడతారు?
నిరాధారమైన తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వుల పాలవుతారు మీరే. మీ గౌరవాన్ని మీ స్థాయిని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. మీకు కూడా గుర్తుండే ఉంటుంది, నేను ఆ ఉత్తగూడి ఆ పోస్టులు ఆ శిల్పారామం దగ్గర పెద్ద ఫంక్షన్ పెట్టి ప్రోగ్రామ్ పెట్టి పంచిన ఒకటే రోజు ఇచ్చిన ఆర్డర్లు 1500 మందికి ఒక రోజు ఇచ్చినట్టున 900 మందికి ఒక రోజు ఇచ్చిన. నువ్వు ఒక పోస్టు డాక్టర్ పోస్ట్ నింపలేదని భట్టి గారు మాట్లాడితే నేను ఏం చెప్పాలిగా. ఇక వైద్యం అంటే మేము వచ్చినాక నిర్లక్ష్యం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం అయిందట వీళ్ళు ఉద్ధరిస్తారట. ఏ దావఖానకైనా ఉస్మానియా పోతావా, గాంధీకి పోతావా, నీలోఫర్ పోతావా, నిమ్స్కి పోతావా, అది ఎవరు అడిగినా చెప్తారు. పోయిన గవర్నమెంట్ మంచిగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మంచుకుందా. మందులు బయటకు ఎవరు రాస్తారు, గత గవర్నమెంట్ ఉండగా అన్ని మందులు దొరుకుతుండే ఇప్పుడు సగం బయటకు రాస్తుంది. అది ఇలా బడ్జెట్లు అయినా మాట్లాడితే అది నవ్వుకుంటున్నారు ప్రజలు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే 100,000 మంది సిబ్బందికి తెలుసు కదా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, అది వారి విజ్ఞత, వారికి వదిలేస్తాం. బట్ ఏది ఏమైనా మళ్ళీ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే బడ్జెట్ అనేది మాత్రం పూర్తిగా ఆత్మస్థుతి పరనిందలతో కూడుకున్నది, అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్ కూడా ఉంది అందులో. ప్రజల ఆశల్ని నీరుగార్చినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. ఇంకా అన్ని వివరాలతో రేపు ఎల్లుండి బడ్జెట్ చర్చలో కూడా నేను పాల్గొంటాను. మీకు కూడా ఇన్పుట్స్ ఉంటే ఇవ్వండి, ప్రజల పక్షాన మీ సూచనలు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ రావు, కేటీఆర్, వినుబాసు, కేటీఆర్ ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందిస్తే పార్టీ స్పందించినట్టు కాదా? కేటీఆర్ ఎవరు? హీఈస్ అవర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రతి బడ్జెట్ మీద మాట్లాడతాం కదా, పార్టీ స్పందించిందా లేదా అని మాట్లాడతారు ఎవరన్నా? రైట్ బ్రదర్, చిల్లరగాళ్ళకి మేము మాట్లాడము, చిల్లరగాళ్ళతో మాకు సంబంధం లేదు. ఓకే, వాళ్ళు బయస వాళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే నాది డైల్యూట్ అవుతుంది, అప్పటి వాళ్ళు ఆడ మాట్లాడతారు ఎట్లా, అది కూడా నేను లోపల చెప్తాను.